తెలంగాణ ప్రజలకు ఉద్యమాభివందనాలు. తెలంగాణ ప్రజలమైన మనం ఈ కోవిడ్-19ను ఎదుర్కోవడానికి కావాల్సిన విధంగా సన్నాహితమవుతున్నాం. అయితే ఇప్పటికీ మనం మన ప్రజలు కొంతమంది ఇంకా రోడ్ల మీద తిరుగుతూ విచ్చలవిడిగా తమ యొక్క నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇది ఎంతమాత్రం క్షంతవ్యం కాదు, ఇది మంచిది కాదు. మనం కోవిడ్-19 యొక్క చైన్ని, దాని యొక్క వల నుంచి తప్పుకోవడానికి, దాన్ని దెబ్బకొట్టడానికి మనం ఈ లాక్డౌన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ లాక్డౌన్ మనం ఉపయోగించి కోవిడ్ను ఓడించాల్సిన అవసరం ఉంది. ఇది మనం చేసినట్టయితే మనం కొంతమేరకైనా కోవిడ్ను వెనక్కి కొట్టగలుగుతాం అనేది వైద్యులు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రభుత్వం, పోలీసులు ఎంతో ప్రాణాలు కోర్చి, మనం ఇండ్లలో ఉంటున్నాం, వాళ్ళు రోడ్ల మీద ఉంటున్నారు. రోడ్ల మీద ఉండి మనకు చెప్పినా కూడా మనం దాన్ని పట్టించుకోవట్లేదు. ఇది చాలా దుర్మార్గమైన విషయంగా నేను భావిస్తున్నాను. రెండో విషయం, ఈరోజు మనం ఏదైతే ఈ నిర్లక్ష్యాన్ని, వీటిని వదులుకోవడంతో పాటు ప్రభుత్వం ఇస్తున్న లాక్డౌన్ అనేది కూడా ప్రజలకు కొన్ని ఇబ్బందులు కలగజేస్తున్నది. ఇది నిజానికి ప్రజలకు ఇబ్బంది కంటే కూడా ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన ఒక ఆదేశం, ఒక సలహాగా మనం స్వీకరించాల్సిన అవసరం ఉంది. అయితే లాక్డౌన్ పేరుతో ఏదైతే జరుగుతున్నదో, దీనివలన పేదలు, కూలీలు, రోజువారీగా పనిచేసే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారులు, వీళ్ళందరూ కూడా దెబ్బతింటారు, ఆదాయాలు దెబ్బతింటాయి. దానికి స్పందించే ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 1500 రూపాయలను, 15 కిలోల బియ్యాన్ని ఇస్తున్నది. ఇది ఒక మేరకు వాళ్ళ యొక్క ఆకలిని, వాళ్ళ యొక్క రోజువారీ తిండి సమస్యను పరిష్కరిస్తుంది అనేది వాస్తవం. అయితే ఇది సరిపోదు. ప్రభుత్వం దగ్గర ఈరోజు బడ్జెట్ మొన్ననే అయిపోయింది, బడ్జెట్లో ఈ అంశం లేదు, బడ్జెట్ దీనికి డబ్బులు లేవు. కానీ ముఖ్యమంత్రి గారు తన చొరవతో ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నాడు. కానీ చాలా సమస్యలు ఉంటాయి, బడ్జెట్లో ఉన్న అంశాలను కూడా ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంటుంది. బడ్జెట్ ప్రభుత్వం పెడుతున్న డబ్బులు సరిపోవు. కాబట్టి ఈరోజు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ, నెలవారీగా తమకు ఒక నిర్దిష్టమైన జీతాలు వస్తున్న వాళ్ళు, వ్యాపారస్తులు, కోట్లాది రూపాయల ఆదాయాలున్న కాంట్రాక్టర్లు, కొంత ఏదో మేరకు సంపద ఉన్న అనేక మంది సినిమా యాక్టర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, రకరకాల వ్యాపారస్తులు కావచ్చు, మనం అందరం కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందుకు గాను ప్రభుత్వం దగ్గర సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒకటి ఉంటుంది. దానికి మనం అప్పుడప్పుడు కొన్ని విషయాల పట్ల కొంతమంది దాతలు ప్రవా నిధికి డబ్బులు ఇస్తూ ఉంటారు. దానివలన ఆ ముఖ్యమంత్రి గారు దాని నుంచి డబ్బు దేనికైనా ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ వీటన్నిటితో పాటు ఇప్పుడు ప్రత్యేకించి కోవిడ్-19 తెలంగాణ రిలీఫ్ ఫండ్ను కనుక మనం పెట్టుకోగలిగితే అది చాలా బాగుంటుంది. ఇప్పటికే యుఎన్ఓ, అమెరికా, శ్రీలంక లాంటి దేశాలు తమ దేశాల్లో ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేసుకున్నాయి. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు ప్రస్తుతం ప్రజల యొక్క ఆకలి తీర్చడానికి డబ్బులు వస్తాయి, మందులకు డబ్బులు వస్తాయి, తర్వాత ఎక్విప్మెంట్, డాక్టర్ల ఎక్విప్మెంట్కి, తర్వాత ఇతర ఏదైనా హాస్పిటల్ని కొత్తగా తీసుకొని ఏర్పాటు చేసుకోవడానికి, వీటన్నిటితో పాటు రేపు భవిష్యత్తులో వ్యాక్సిన్ వస్తే దాన్ని కూడా ప్రజలకు అందజేయడానికి కూడా డబ్బులు కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి, సీఎం రిలీఫ్ ఫండ్తో పాటు కోవిడ్-19 తెలంగాణ రిలీఫ్ ఫండ్ను లాంటి ఒక నిధిని ఏర్పాటు చేయాలి. దానికి ప్రజలందరినీ సహాయపడే విధంగా, దాతలు సహాయపడే విధంగా ప్రభుత్వ పెద్దలు ముందు విజ్ఞప్తి చేయాలి. ఇప్పటికే కొంతమంది పెద్దలను నేను అర్థించాను, వాళ్ళు చర్చ చేస్తున్నారు. ఆ విధంగా ప్రజలందరూ ముందుకొచ్చి ప్రభుత్వం మనల్ని కాపాడడానికి సిద్ధంగా ఉంది, ప్రభుత్వం ఎంతటి చర్యకైనా పోవడానికి సిద్ధంగా ఉంది. అటువంటి ప్రభుత్వాన్ని ఇంకా మనం మద్దతుగా నిలబడి ప్రభుత్వం యొక్క శక్తిని పెంచుదాం. ప్రభుత్వం యొక్క శక్తిని మనం మరింతగా మనకు సహాయపడే విధంగా ప్రభుత్వాన్ని తయారు చేద్దాం. అది చేయాలంటే ఈ రిలీఫ్ ఫండ్కి మనం ప్రతి ఒక్కరూ మన చేతనైన పద్ధతిలో సహాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ తరఫున ఒక చైర్మన్గా 1 లక్ష రూపాయల సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కి కానీ, లేకుంటే కోవిడ్-19 తెలంగాణ రిలీఫ్ ఫండ్ ఏర్పడి దానికి కానీ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అట్లనే అనేక సంస్థలు, వ్యక్తులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు కూడా ముందుకొచ్చి ఇటువంటి సహాయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా అందరికీ దండం పెడుతూ విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ.